స్టార్ హీరోతో సినిమా చేయాలి అంటే సంవత్సరాలు వెయిట్ చేయాలి. సాహో, రాధేశ్యామ్ సినిమాల దర్శకులే ఇందుకు ఉదాహరణ. మొదటి సినిమా చేసి రెండు సినిమా ప్రభాస్తోనే చేయాలి అని పట్టుబట్టి మరీ 4-5 ఏళ్లు వెయిట్ చేసి సినిమాలు చేశారు. ఇప్పుడు ఇదే లిస్ట్ లోకి వచ్చేలా ఉన్నాడు బుచ్చిబాబు సన. ఉప్పిన సినిమాతో సాలిడ్ డెబ్యూ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు. సెన్సేషనల్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడి నుంచి నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందా అని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్స్ కూడా బుచ్చిబాబుకి అడ్వాన్స్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి బుచ్చిబాబు మాత్రం యంగ్ టైగర్ తో సినిమా చేయడానికి వెయిట్ చేస్తున్నాడు. ఉప్పెన సినిమా రిలీజ్ అయి ఇప్పటికే 19 నెలలు అవుతుంది. గతేడాది ఫిబ్రవరిలో ఉప్పెన సినిమా రిలీజ్ అయింది. అప్పటి నుంచి బుచ్చిబాబు ఎన్టీఆర్ సినిమా గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఒక చిన్న కథని పెద్దగా చెప్తామంటూ బుచ్చిబాబు ఎన్టీఆర్ తో చేయాలనుకుంటున్న సినిమా గురించి బాహటంగానే చెప్పాడు. స్పోర్ట్స్ జోనర్, ఎన్టీఆర్ డ్యూయల్ రోల్, ఒకటి ఫిజికల్లీ డిసేబుల్ రోల్ అనగానే ఎన్టీఆర్ తో బుచ్చిబాబు ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడని అంతా అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ కి ఇప్పుడు భారీ సినిమాలున్నాయి. ఎన్టీఆర్ 30 సినిమాని ఇంకా సెట్స్ పైకి తీసుకుని వెళ్లలేదు. ప్రశాంత్ని మార్చి నుంచి సెట్స్ పైకి వెళ్లడానికి రెడీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అవ్వడానికి ఎటు లేదన్నా 2024 వరకు అవుతుంది. అప్పటి వరకు బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం ఆగుతాడా, అన్నేళ్లు ఎదురు చూసిన తర్వాతైనా ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా అనేది ఇప్పుడే చెప్పలేని విషయం. బుచ్చిబాబు చేస్తాను అంటే టైప్ 2 హీరోలు చాలా మంది అతనితో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ బుచ్చిబాబే అందుకు రెడీగా లేడు. మరి బుచ్చిబాబు ఎదురుచూపుకి ఎన్ కార్డ్ పడేది ఎప్పుడో.